తిమోతీలకు రాసిన పత్రిక మోసపోకుడి మోసపోకండి దేవుడు వెక్కిరింపబడడు దేవుడు ఎన్నడు ఎక్కిరించబడడు మనుషుడు ఏమి విత్తునో మనుషులు ఏది ఇత్తునో ఆ పంటనే కోయునో ఆ పంటనే వారు కోయునో ఎలాగనగా ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు విత్తువాడు తన శరీరము నుండి క్షయబీజమను పంట కోయునో క్షయబీజమనే పంట కోయునో పంట కోయునో ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి విత్తువారు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయునో నిత్య జీవము అనే పంటను మన భూమి మీద ఏ పంట ఇత్తునామో ఆ పంటే నీవు శరీరానుసారముగా ప్రవర్తిస్తే శరీరానుసారమైన పంటనే కోస్తావు నీవు ఆత్మానుసారముగా ఆలోచన చేస్తే నీవు దేవుని యొక్క దయను పొందుకుంటావు కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు ఈ లోకములో పాపములో నుండి నీ బిడ్డను వేరు కావాలని పాపమునకు మీరు దూరముగా ఉండాలి అని కనుక శరీరానుసారముగా ఇత్తువాడు శరీరానుసారమైన పంటను కోయును ఆత్మానుసారముగా ఇత్తువాడు దేవుని ఆత్మ ఫలాలను పంటను పండిస్తాడు అక్కడ ఆత్మానుసారమైన పంట చూపిస్తున్నాడు శరీరానుసారమైన పంటను చూపిస్తున్నాడు కనుక దేవుడు అంటున్నాడు ఆత్మ ఫలములు ఏమనగా సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము మంచితనము విశ్వాసము విశ్వాసము సాత్వికము సాత్వికము ఆశానిగ్రహము ఆశానిగ్రహము అట్టి వాటికి విరోధమైన విరోధమైన నియమము ఏది దేవుని రాజ్యములో లేదు లేదు అని తెలుసుకోండి కనుక చూడండి 1వ పేతురు 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని తీసుకుందాం 1వ పేతురు 3వ అధ్యాయము 9 చూడండి ఆశీర్వాదమునకు ఆశీర్వాదమునకు వారసులవుటకు ఆశీర్వాదమునకు వారసులవుటకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతికీడైనను కీడునకు ప్రతికీడైనను కీడైనను దూషణకు ప్రతి దూషణయైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి చేయకండి మీరు దీవించండి దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు ఆశీర్వాదానికి కర్తలుగా దేవుడు మిమ్మల్ని ఏర్పరిచాడు ఏమన్నారు చెప్పండి అక్కడ దేవుడు మిమ్మల్ని ఎలా పిలిచాడు చెప్పండి ఆశీర్వాదమునకు వారసులవుటకు వారసులగుటకు మిమ్మల్ని పిలువబడితిరి కనుక పిలువబడితిరి కాని కీడుకు ప్రతికీడైనను మీరు కీడు చేసే వారికి దూరముగా ఉండండి ప్రతి కీడు ఎవరికి మీరు చేయకండి దోషణ చేయకండి వారిని మీరు దీవించండి కనుక మిమ్మల్ని దూషించే వారిని బాధ పెట్టే వారిని మీరేం చేయాలి చెప్పండి ప్రతీకారం చేయమని చెప్తలా దేవుడు ఏమన్నారు చెప్పండి వారిని మీరు దీవించండి కీడుకు ప్రతి కీడు ఎవరికి మీరు చేయకండి దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు ఆయన సన్నిధిలో లోకంలో నుంచి ఆ సీకటి లోకంలో నుంచి మనము మేలు చేసేవారిగా ఉండాలి అని కీడుకు దూరముగా ఉండాలి అని కీడు చేసేవాడు అపవాది సంబంధి అలాగనే కీడు చేసే ప్రతి ఒక్క నాలుక దాన్ని ఏం చేస్తారు చెప్పండి దేవుడు అగ్నిలో కాల్చివేస్తాడు కనుక కీడుకు మీరు దూరముగా ఉండండి దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి చేయకుండా మీరు దీవించండి 10వ వాక్యం చూడండి
పనిండి వరకు జీవమును ప్రేమించి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు మీరు జీవాన్ని ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలకకుండా చెడ్డదానిని పలకకుండా తన నాలుకను తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా కపటపు మాటలు చెప్పకుండా చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను పెదవులను కాచుకొనవలెను అతడు కీడు నుండి తొలగి కీడు నుండి తొలగి మేలు చేయవలెను మేలు చేయవలెను సమాధానమును వెదకి సమాధానమును వెతకి దాని వెంటాడవలెను దానిని వెంటాడవలెను ప్రభువు కన్నులు ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను నీతిమంతుల మీదను ఆయన చెవులు ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ఉన్నవి కాని ప్రభువు ముఖము ప్రభువు ముఖము కీడు చేయు వారికి కీడు చేసే వారికి విరోధముగా ఉన్నది విరోధముగా ఉన్నదండి దేవుడు అక్కడ ఏం చెప్తున్నారు చెప్పండి జీవమును ప్రేమించి మంచి దినములు నీవు చూడగోరిన ఎడల చెడ్డ మాటలు నీవు పలకకుండా పలకమాకు చెడ్డ ప్రవర్తన కలిగి ఉండమాకు కనుక ఇది నా స్వభావమని దేవుడి సన్నిధిలో నీవు మాట్లాడడానికి తగిన వరము కాదు కనుక దేవుడు అక్కడ అంటున్నాడు చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను సమాధానమును వెతికి దానిని వెంటాడవలెను సమాధానము నీకు ప్రకటింపబడుతుంది ఈరోజు నీ ఆత్మ జీవమును చూడాలంటే నీవు జీవములో ప్రవేశించాలి అంటే ఈ రోజు సమాధాన సంబంధమైన సువార్త నీకు ప్రకటింపబడుతున్నది కనుక దేవుడు అంటున్నాడు ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి కాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది జాగ్రత్త కీడు నుండి తొలగండి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును చూడని కీర్తన గ్రంథము మొదటి వాక్యాన్ని చూడండి కీర్తన గ్రంథము మొదటి దుష్టుల ఆలోచన చొప్పున నడువక దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక పాపుల యొక్క మార్గాలలో నిలువక అపహాసకులు కూర్చుండు చోటున అపహాసులు కూర్చుండు చోటున కూర్చుండక మీరు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు మీరు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు ఆనందించుచు దివారాత్రము దానిని మీరు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధ్యానించేవాడు మాత్రమే ధన్యుడు ధన్యుడు అతడు నీటి కాలవలవల యోరను అనుభవరణ నాటబడిన నాటబడినదై నాటబడినదై ఆకువాడక ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును ఫలమిచ్చే చెట్టువలే ఉండును ఉన్నాడు దేవుడు ఏమన్నారు చెప్పండి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడగొడుతుంది కనుక దేవుడు అంటున్నాడు మీ సాంగత్యములో మరి మంచి ఉన్నదా చెడు ఉన్నదా అది ఆలోచన చేయండి దుష్టులు ఆలోచన తప్పున నడువక పాపుల మార్గములో మీరు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును మీరు ఆనందించు దివారాత్రము ధ్యానించుసు ఎలా ఉండాలి చెప్పండి దానిని ధ్యానించువాడు నీటి కాలవల వరన నాటబడిన చెట్టువలే ఉంటాడు కనుక దేవుడు అంటున్నాడు దుష్ట సాంగత్యానికి మీరు దూరముగా ఉండండి కనుక దేవుడు ఈ లోకములో మనము ఈరోజు సువార్త ప్రకటించబడుతుందంటే దేవుడు మనం వెలుగు సంబంధులుగా ఉండటానికి పిలిచాడు కనుక మీరు మేలు చేసేవారిగా ఉండాలి కీడు చేసేవారిగా ఎన్నడూ మీరు ఉండకూడదు ఆయన బిడ్డలను హెచ్చరిస్తున్నాడు ఎందుకంటే దేవుని కోపం అలాంటి వారి మీదకి ఎలా వస్తుందో చెప్పండి రోమాపత్రిక 1:18 వాక్యములో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఈరోజు దుర్నీతి చేత సత్యమును అడ్డగించు దుర్నీతి చేత సత్యమును అడ్డగించు దుర్నీతి నీలో ఉంచుకుని సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను ఏమన్నారు చెప్పండి సమస్తమైన భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది చెప్పండి సమస్తమైన దుర్నీతి మీద దేవుని కోపము పరలోకమును బయలుపరచబడుచున్నది
ఎందుకంటే ఈ లోకములో దేవుడు ఎవర్ని శిక్షిస్తున్నాడు భక్తిహీనులకే శ్రమలు భక్తిహీనులు వారి కొంతకాలం సంతోషంగా ఉండొచ్చు వారు మోసం చేసే వారిగా అబద్ధములాడే వారిగా అలాగే అనేక మందిని వారు వసపరుచుకునే వారిగా కూడా ఉండొచ్చు వారికి సావాసం చేసే వారు అనేక మంది ఉంటారు కానీ అది అంత కీడికే వారి ప్రవర్తన అంత కూడా మేలుకు మాత్రమే కాదు కనుక వారి సాంగత్యములో దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి రగులుకుంటుంది అది రాకక మునిపే దేవుడు మనలను మంచి మార్గములో నడుచుకొనమంటున్నాడు తన బిడ్డలను దేవుడు ఎలా పిలిచాడు చెప్పండి వెలుగు సంబంధులుగా ఉండాలని కీడుకు దూరముగా ఉండాలని కనుక దేవుడి లోకములో కీడు చేసేవారైతే మీరు తక్షణమే ఆ మార్గాలలో ఉండి తొలగిపోండి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును గరక మోసపోకుడి మోసపోకండి దుష్ట సాంగత్యము 33 దుష్ట సాంగత్యము దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును మంచి నడవడిని చెరుపును చెరుపును నీతి ప్రవర్తన గలవారై నీతి ప్రవర్తన గలవారై నీతి యొక్క ప్రవర్తన కలిగిన వారై మేల్కొని మేల్కొని పాపము చేయకుడి పాపము చేయకండి దేవుని గురించిన జ్ఞానము దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు కొందరికి లేదు గనక వారికి సిక్కు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను ఈ సంగతులు నేను మీకు చెప్పుచున్నాను ప్రకటన చేస్తున్నా అని దేవుడు తెలియపరుస్తున్నాడు సమాధాన సంబంధమైన సువార్త మీకు ఇప్పుడు ప్రకటింపబడుతుంది ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయి చెప్పండి కీర్తన గ్రంథం 34 అధ్యాయము 34 16 నుంచి చూడండి దుష్క్రియలు చేయువారు ఆ దుష్క్రియలు చేయువారు జ్ఞాపకమును జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయటకై భూమి మీద నుండి కొట్టివేయటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది విరోధముగా ఉన్నది నీతిమంతులు మొరపెట్టగా నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును యెహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును వారిని విడిపించును విరిగిన హృదయము గల వారికి హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు ఆసన్నుడు నలిగిన మనసు గల వారిని నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదలు నీతిమంతులకు కలిగే ఆపదలు అనేకములు అనేకములు వాటన్నిటిలో నుండి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును దేవుడు వారిని విడిపిస్తాడు దేవుడు ఏమన్నాడు చెప్పండి దానియేలు నీతిమంతుడిగా ఉన్నాడు ఈ లోకములో ఆయన మీద నిందలు మోపి అవమాన పాలు చేసి దానియేలు ఏం చేశారు చెప్పండి ఆయనకి ఇష్టం లేనివారు ఆయన మీద నిందలు మోపినవారు ఆయన మీద ఏదో ఒక నేరాన్ని మోపాలి అని అనేకులు కలిశారు కలిసి వారు అనేక విధాలుగా ఆలోచన చేసిన దానియేలు మీద ఈ యొక్క నేరము దోషము వారు కనుగొనలేకపోయారు కానీ ఎలా ఏం చేస్తారు అతను ఏదైనా పాపం చేసేవాడైతే అబద్ధలాడేవాడైతే కీడు చేసేవాడైతే తక్షణమే అంతమంది 120 మంది అతని గురించి పరీక్షణ చేశారు ఏ తప్పిదములోనైనా దొరుకుతాడేమో ఇతను తీసుకుని వెళ్ళి రాజుగారికి అప్పగించి శిక్ష ఏపిద్దామని ప్లాన్ చేస్తే అతనిలో ఏ దోషమునైనా ఏ లోపమునైనా వారు కనుగొనలేకపోయారు దేవునికి సోద్రము అయినను సరే వారు ఒక లోపాన్ని కనుగొన్నారు ఆ లోపం ఏంటంటే దానియేలు దివారాత్రము కూడా దేవుని 3 సార్లు ఆరాధన చేస్తాడు నీతిమంతుడిగా ఉన్నాడు ఆ దానియేలు అదే పాపమని అదే ఆయన చేసిన తప్పని తీసుకుని వెళ్ళి ఆయన జైల్లో పడేస్తే ఆ జైలుగా సింహాల బోనులో పడవేశారు రాజుగారి యొక్క ముద్ర తీసుకుని రాజుగారిని ఆరాధించాలి దేవుడిగా వారు ఆరాధించాలి అని సమస్త ప్రజలకు వారు అందరూ కూడా ప్రకటన చేశారు మనకి రాజుగారే దేవుడు ఆయన వల్లనే మనం బ్రతుకుతున్నామని ప్రకటన చేస్తే జీవము కలిగిన దేవుని సన్నిధిలో దానియేలు దైవభక్తి కలిగిన వాడు మనుషులకు భయపడేవాడు కాదు దేవునికే భయపడేవాడు దేవుని సన్నిధిలో దేవుని శక్తిని ఎరిగిన వాడు జీవము కలిగిన దేవుని సన్నిధిలో మనము
ఆయనకు వ్యతిరేకమైన ఏ ఒక్క ఆయుధము ఎన్నడు వర్ధిల్లదు అని ఎరిగినవాడు ఆయనకు లోభ ఆయన సన్నిధిలో తాను తన నీతిని కనపరుస్తూ దేవుని సన్నిధిలో ఆయన జీవము కలిగిన దేవుని తప్ప నేను ఎవర్ని ఆరాధించను ఈ శాసనము ఒకవేళ ఇది నా మీదకే వచ్చిన జీవము కలిగిన దేవుని కొరకు నేను జీవిస్తాను సనిపోతాను గాని ఈ యొక్క దేవుని సన్నిధిని నేను విడిచిపెట్టనే విడిచిపెట్టను ఆయన జీవము కలిగిన దేవుని సన్నిధిని ఆరాధించేవాడను మనుషులకు నేను లోబడనే లోబడను అని చెప్పి తన నీతిని తెలియపరిచాడు ఆ జీవము కలిగిన దేవుని ఆరాధిస్తుండగా నేరస్తుడిగా పట్టబడి తీసుకుని వెళ్ళి రాజు సమక్షములో సింహాల బోనులో పడవేశారు పడవేసినప్పుడు అక్కడ రాజుగారు ఏమన్నారు చెప్పండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయము తెల్లవారినప్పుడు రాజు దానియేలు దగ్గరకు వచ్చి జీవము కలిగిన దేవుని సేవకుడవైన దానియేలు దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడైన నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడిగెను అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక నేను నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళను మూయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి బయటికి తీయుడని ఆజ్ఞయివగా పంట్రోతులు దానియేలును బయటకు తీసిరి అతడు తన దేవుని యందు భక్తి కలిగిన వాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు కలుగలేదు రాజు ఆజ్ఞయివగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి వారు ఆ గృహ అడుగునకు రాక మునిపే సింహముల పాలయ్యిరి సింహములు వారిని ఎముకలను సహితము పగలకొరిగెను పొడి చేసెను దానియేలు మీద నింద మోపిన వారిని రాజు ఆజ్ఞ ఇవ్వగా ఆ మనుషులను పట్టుకుని వచ్చారు ఎవరు చేశారు చెప్పండి అక్కడ వారి కుటుంబాలతో సహా మొత్తం అందరినీ కూడా ఆ సింహాల బోనులో పడవేశారు ఎందుకంటే ఏ పాపము ఎరగని తన పిల్లలు కూడా ఏ పాపము ఎరగని భార్యతో సహా వారు చేసిన పాపం ఏమైంది చెప్పండి వారి కుటుంబానికి ఎంతో శాపంగా మారింది ఓ మనుషుడా నీవు ఏది ఎత్తుతావో ఆ పంటనే కోస్తావు జాగ్రత్త అంటున్నాడు కనుక దానియేలు మీద ఆ నీతిమంతుడి మీద నింద మోపి సింహాల బోనులో పడవేసిన జీవము కలిగిన దేవుని సేవకులు వారు ఎన్నడూ అపజయము పొందరు అని రుజువు చేశాడు దానియేలు దేవుడు మా పక్షాన ఉండగా మాకు విరోధులు ఎవరున్నారు అని చెప్పి దానియేలు దేవుని కొరకు నిలబడ్డాడు నా దేవుడు ఎందుకంటే జీవము కలిగిన దేవుడు నేను ఆరాధిస్తున్నాను కనుక నా దేవుడు రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రము ఆ ప్రతిమకు నమస్కారము చేయమని వారు నిలబడి దేవుణ్ణి చూపించగలిగారు కనుకనే దానియేలు సింహాల బోనులో పడవేసినప్పుడు
ఆ రాజు అంటున్నాడు జీవము కలిగిన దేవుని సేవకుడవైన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన నిన్ను రక్షించాడా రాజు గారు అడుగుతున్నాడు జీవము కలిగిన దేవుని సేవకుడవైన దానియేలు ఆయన కూడా రాజు గారు కూడా ఆ దేవుడు జీవము కలిగిన వాడని ఒప్పుకుంటున్నాడు ఆ సేవకుడవైన దానియేలు నిన్ను నీ దేవుడు కాపాడాడా అని చెప్పి ఆ రాజుగారు ఆ గృహ దగ్గరకు వచ్చినప్పుడు దుఃఖ కాంతుడై వచ్చాడు రాగాని దానియేలు ఆ బోనులో ఉండి ఆ సింహాల గృహలో ఉండి రాజు చిరంజీవిగా అగునుగాక దేవునికి సోద్రము నా దేవుడు నన్ను కాపాడి తన దూతలను పంపి ఆ సింహపు నోళ్ళని ఈ సింహము లాంటి శత్రువులని నన్ను కాపాడి నాకు జీవాన్ని అనుగ్రహించాడు నీ దృష్టికి నేను నేరస్తున్నా నీ దృష్టికి నేను రాజా ఈ రోజు నేను నేరస్తుడిగా నీ సన్నిధిలో కనపడుతున్నానా అని అన్నప్పుడు రాజుగారు ఎంతో సంతోషించి రాజుగారు ఎవరైతే దానియేలు మీద నిందలు మోపారో వారిని సింహాల బోనులో వేయగాని వారిని ఎముకలన్నిటిని కూడా సింహాలు ఏం చేసింది చెప్పండి పగలగొరికినాయి దేవునికి సోద్రము హల్లెలూయా అతను తక్షణమే ఆ యొక్క మేలు దేవుడు సన్నిధిలో మేలు చేసేవారు తక్షణమే దేవుడు వారికి ఏం చేస్తాడు చెప్పండి వారిని కాపాడతాడు వారి ఆపత కాలమున వారు మరవెట్టినప్పుడు దేవుడు వారిని ఏమన్నాడు చెప్పండి తప్పకుండా వారిని విడిపిస్తాడు కనుకని దేవుడి సన్నిధి ఎవరికి విరోధంగా ఉందో చెప్పండి ఆయన సన్నిధిలో దుష్కార్యములు చేసే వారికి దేవుడు సన్నిధి వారికి విరోధముగా ఉన్నది దేవునికి సోద్రము అలా కనుక దేవుని ప్రజలుగా మనం ఉన్నాం ఈరోజు దేవుడు సీక్రెట్లో నుంచి మనం పిలిచాడు వెలుగు సమందులుగా మీరు ఉండాలి దుష్ట సాంగత్యము నుండి మీరు దూరముగా ఉండండి ఎందుకంటే దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును నీలో ఉన్న మంచి నడవడి చెరుపును చెరిగిపోతుంది కనుక మేల్కొని ఇప్పుడైనా మీరు పాపము చేయకండి దేవునికి సోద్రము హల్లెలూయా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన ప్రేమను మనకు తెలియపరుస్తున్నాడు ఈరోజు మనలో ఎంతగానో ప్రేమించిన దేవుడు అనుదినము కూడా తన ప్రేమను మనకు తన వాక్యము ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు ఒకటో యోహాను ఒకటో అధ్యాయము అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన యెడల నడిసిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి నీలో ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును మనలను పవిత్రులుగా చేయును అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము అప్పుడు ఆయన కుమారుని యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును మనము పాపము చేయలేదని చెప్పుకొని యెడల మనలను మనమే మోసపుచ్చుకొందుము నీ నీతి సునీతి దేవుడి సన్నిధిలో మురికి గుడ్డల వలె కనపడుతుంది అంటున్నాడు నీ నీతి దేవుడి సన్నిధిలో మురికి గుడ్డల వలె కనపడుతుంది కనుక నీ నీతిని దేవుడి సన్నిధిలో కనపరచవద్దు నీ పాపమును నీవు ఒప్పుకుంటే దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి ఆయన మనలను పవిత్రులుగా చేయును మనము పాపము లేని వారమని మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము మనలను మనమే కనుక దేవుడి సన్నిధిలో మీ ఆలోచన నీ ప్రవర్తన దేవుడి సన్నిధిలో సమస్తము కూడా ఒప్పుకుని ఆయన జీవము కలిగిన దేవుడు ప్రతి వారి నడకలను క్రియలను ఆయన పరిశీలన చేస్తున్నాడు దుష్ట సాంగత్యం చేసేవారెవరు మేలు చేసేవారెవరు
ఆయన ప్రతి ఒక్కరి మీద జీవము కలిగిన దేవుడు వారి నడకలను కనిపెడుతున్నాడు. వారు ఏ సాంగత్యంలో ఉన్నారు, ఎలా నడుస్తున్నారు, నా బిడ్డల మేలు కలిగి జీవించాలని ఆయన ప్రతి దినము నీ కొరకు సువార్త ప్రకటన చేస్తున్నాడు. అనేకులు ఈ లోకములో భూమి ఆకాశాలు చూడకోకుండా కొనిపోబడుతున్నారు. భక్తిహీనులు ప్రతి హృదయము సంహరింపబడుతున్నారు. అలాంటి సమూహములో మన కుటుంబం మనము క్షేమముగా ఉండాలి అంటే భక్తిహీనత క్రీలలో నుండి మనము ఇప్పుడే బయటికి రావాలి అని హెచ్చరిక చేస్తున్నాడు. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యము ఉండదు మనలో సత్యము ఉండదు మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి సమస్తమైన దుర్నీతిలో నుండి మనలను పవిత్రులుగా చేయును పవిత్రులుగా చేయును మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదము దేవుణ్ణి అబద్ధికునిగా చేయువారమగుదము మరియు ఆయన వాక్యము మనలో ఇక జీవము కలిగిన వాక్యము మనలో ఉండదు మనలో ఉండదు కనుక దేవుడు అంటున్నాడు ఒప్పుకొనండి మీ పాపాల కొరకు మీరు ఒప్పుకొని విడిచిపెట్టండి దేవుడు అంటున్నాడు ఇప్పుడు క్షమిస్తున్నాడు సమస్త దుర్నీతిలో నుండి పాపములో నుండి నిన్ను పవిత్రుడిగా పవిత్రురాలిగా చేయడానికి ఇదే నీకు అనుకూల సమయం దేవునికి సోద్రము హల్లెలూయ కనుక ఆ దానియేలు మీద మోసముతో వారు ఏం చేశారు చెప్పండి నీతిమంతుడైన దానియేలును సింహాల బోనులో వేశారు ఆ తర్వాత వారి మీదకే ఆ తీర్పు వచ్చినప్పుడు వారిని ఆదుకునేవారు ఎవరు లేరు సింహాల పాలయ్యారు జీవము కలిగిన దేవుడు దానియేలుని కాపాడాడు ఆయన జీవము కలిగిన శక్తివంతుడని దానియేలు ముందుగా ఎరిగి పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు కనుకనే దానియేలు రక్షించబడ్డాడు దానియేలు మీద నింద మోపిన వారు ఆయనను అపహాసం చేసిన వారు సింహాల నోటికి బలి అయిపోయారు దేవునికి స్తోత్రము అలాగే కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈరోజు యేసు ప్రభు ఆయన మనలను అన్యవన్య సావాసములో మనము కూడా నడిచిన ఎడల మనం అందరం కూడా ఇప్పుడు వెలుగు సంబంధులుగా ఉండటానికి మనలను పిలుస్తున్నాడు ఆయన సావాసానికి పిలిచాడు ఈరోజు నీవు అపవిత్రుడిగా అపవిత్రురాలుగా ఉండటానికి కాదు పరిశుద్ధమైన సావాసములో నీవు పాలిభాగస్థుడిగా పాలిభాగస్థురాలుగా ఉండాలి అని ప్రభు నిన్ను పిలిచాడు కానీ అపవిత్రమైనది నీవు ఏది ముట్టకూడదు కీడు చేయుట మనము దూరముగా ఉండాలని దేవుడు అక్కడ హెచ్చరిగా చేస్తున్నాడు చూడండి ఇప్పుడు 1 పేతురు 3:9 చదివి ముగించేస్తాం చూడండి ఆశీర్వాదమునకు వారసులవుటకు ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక మీరు పిలువబడితిరి కనుక కీడునకు ప్రతికీడైనను కీడునకు ప్రతికీడైనను దూషణకు ప్రతిదూషణయైనను దూషణకు ప్రతిదూషణయైనను చేయక దీవించుడి చేయకుండా మీరు వాటిని దీవించుడి దీవించండి కనుక దేవుడు మళ్ళీ అంతగానో ప్రేమించి ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కానీ కీడునకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి మీరు దీవించండి దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు మన పక్షాన ఉన్నాడు నీతిమంతుల కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి దేవుడు వారిని కాపాడతాడు సింహాల బోనులో వేసిన దానియేలుని కాపాడాడు షడ్రకు మెషకు అభిద్నగు అనే వారు అగ్నిలో వేసినప్పుడు దేవుడు వారిని కాపాడాడు అలాగే దేవుడు నీతిమంతుల పక్షాన ఉన్నాడు